అక్రమంగా ఇసుకను రవాణా చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు ఇసుక అక్రమదారులు అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలో రాంపురం గ్రామంలో ట్రాక్టర్ ద్వారా అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా మారుతి అనే డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని కంబదూరు మండల ఎస్ఐ గౌస్పిరా తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ పిరా మీడియాతో మాట్లాడుతూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రామ్మోహన్ రావు ఆదేశాల మేరకు ఇలాంటి దాడులు ఇంకా వేగవంతం చేస్తామని కావున ట్రాక్టర్ యజమానులు అవగాహన కలిగి ప్రభుత్వ గ్రామ సచివాలయాలు ఇచ్చే అనుమతుల ద్వారానే ఇసుకను రవాణా చేసుకోవాలని అన్నారు ఒకవేళ చట్టానికి విరుద్ధంగా అక్రమంగా ఇసుకను రవాణా చేసినట్లయితే అటువంటి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్ఛార్జ్ అయినటువంటి రామ్మోహన్ రావు గారి ఆదేశాల మేరకు అక్రమ ఇసుక రవాణా పైన గట్టిగా నియంత్రించడానికి ఈరోజు తెల్లవారుజామున మాకు రావడం సమాచారం మేరకు రాంపురం గ్రామం వైపు ఒక ట్రాక్టర్ అక్రమ ఇసుక రవాణాకు సిద్ధంగా ఉన్నటువంటి ట్రాక్టర్ను అదుపులోకి తీసుకుని డ్రైవర్ను విచారించగా సదు డ్రైవరు అక్రమ రవాణా చేయటకు సిద్ధంగా ఉన్నామని దీని ఒక్కొక్క ట్రిప్పుకు 1800 నుంచి 2000 రూపాయలు వసూలు చేసుకుంటున్నామని తెలపడంతో సదరు డ్రైవర్ను మరియు అక్కడ ఉన్న అమాలిని అదుపులోకి తీసుకొని వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం అనేది తర్వాత ఈ మండల ప్రజల్లోని ట్రాక్టర్ యజమానులకు తెలియపరచడం ఏమనగా మనకున్న పంచాయతీ సచివాలయాల్లో కానీ తర్వాత ఈ ఇసుక గురించి మన పాలసీలను ఖచ్చితంగా కనుక్కొని వాటిపైన పంచాయతీ సెక్రటరీ ద్వారా వారు ఫ్రీగా పొందడానికి అవకాశం ఉన్నందున వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము కానీ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠినంగా శిక్షించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ట్రాక్టర్ యజమానులు కానివ్వండి ఎడ్ల బండ్లు వాళ్ళు కానివ్వండి సచివాలయాల్లో సెక్రటరీ ద్వారా లాగిన్ అయ్యి వారికి ఉన్నటువంటి ఈ 20 కిలోమీటర్ల లోపల ట్రాక్టర్కు తర్వాత 5 కిలోమీటర్ల లోపల ఉన్న ఎడ్ల బండ్లకు ఫ్రీగా ఉన్నందున వారు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి వీటి మీద అవగాహన చేసుకొని ప్రజలు ఖచ్చితంగా వీటిని వాడుకొని ప్రభుత్వానికి తర్వాత మీకు ఎలాంటి ఇది లేకుండా ఇసుకను మీరు తీసుకొని పోవచ్చును.